నెల్లూరు జిల్లా బోగోలు కావలి మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లోని ప్రజలు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రులకు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో జరిగిన ప్రచార యాత్రలలో గంటలు తరబడి తీన్మా స్టెప్పులతో నేతలు ఊరూతులుగారు. అయితే ఈ సందర్భంగా కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, మీ ఉత్సాహానికి ఫ్యాన్ రెక్కలు వంగిపోయాయని ఎద్దవి చేశారు. కావలి నియోజకవర్గంలో జరిగిన అవినీతిని అంతమొందించేందుకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఒక్కటై వచ్చామన్నారు. ప్రతాప్ రెడ్డిని తాడు కట్టి లాగే ఈడ్చిపడేస్తామని తీవ్ర స్థాయిలో విమర్శలు మండిపడ్డారు. అందుకే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాం తమ్మలపెట్టకి. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, 2009 నుంచి మీకు ఎనలేని సేవలు చేసిన బీద రవిచంద్ర, పోటీ చేస్తున్న నేను ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆ నలుగురు వచ్చాం, నాలుగు దుక్కులు వచ్చేసాం. ప్రతాప రెడ్డిని తాడు కట్టి లాక్కోపోవటానికి నలుగురు వచ్చాం. ఒక రాక్షస సంహారం జరగాలంటే అందరూ అవతారాలు ఎత్తాల. అంటే ఈ కావలలో భయపెట్టిన దానికి ఒకడు, దోచుకున్న దానికి ఒకడు, గ్రావులు అమ్ముకున్న దానికి ఒకడు, దాని రెక్కలు ఎరగొట్టడానికి ఒకడు, నలుగురు నలుగు అవతారాల్లో వచ్చే కాలి ఈ